नमस्ते गेस्ट विद जेआरटीवी कार्यक्रम की स्वागत राष्ट्रीय वातावरण चूस्ट सोदा दड़ा जना अर्थ असल ईटी एपड़ सबमिट चेयली दिन परम डबू मन दुवच्छू बैंक इनकम टैक्स कटा अने पल अ प्रजल चर्चा प्रमुख ऑडिटर चार्टर्ड अकाउंटेंट राजशेखर रेड्डी मन तो आयन तो मरी अंशाल चर्चा नमस्ते सर। नमस्ते सर इनकम टैक्स की संबंधी प्रति ओखरू तपन सिटर्न सब अंत मुझे जीआरटीवी प्रेक्षक नमस्कार इनकम टैक्स ऐक्ट प्रकार मन कोई परमित एवरु कंपलसरी फाइल चेयाली एवरु फाइल चेयाल्सिन अवसरं लेदनेदि प्रती सेक्षन्लो अंटे इनकम टैक्स प्रकारमु कोन्नि कोन्नि सेक्षन्ललो एवरेवरु इनकम टैक्स फाइल चेयाली एवरु फाइल चेयकूडदनि प्रतिदी कूडा स्पेसिफाई चेयडं जरिगिंदि दानिकि अनुगुणंगाने मनं फाइल चेयाली जनरल इनकम टैक्स अंटे चाला मंदिलो अपोहलु उन्नायि प्रति ओक्करु अंटे रूपाय आदायं वच्चिन मनं फाइल चेयालेमो आदाय पन्ను परिधिलोकि वस्तामेमो अनि अला लेदंडि అంటే ఇక్కడ రెండు విభాగాలుగా చేయొచ్చుండి మనం ఒకటి ఇండివిడ్యువల్స్ రెండు నాన్ ఇండివిడ్యువల్స్ అంటే వ్యక్తిగతంగా వ్యక్తులు అంటే శాలరీ ఇన్కమ్ లు కానిండి వ్యక్తిగత ఆదాయం ఒకళ్ళ వృత్తి ద్వారా కానివ్వండి వ్యాపారం ద్వారా ఇండివిడ్యువల్ గా మనం సంపాదించుకున్నప్పుడు ఒక ఆదాయ పరిమితుల లిమిట్లు 2.5 లక్షల నుంచి మొదలవుతాయండి అంటే మీకు సంవత్సరం మొత్తం మీద మీ మిగులు ఆదాయం 2.5 లక్షలు ఉంటే మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అది దాటి మనకు ఆదాయం పెరిగిందంటే అప్పుడు మనం ఇన్కమ్ టాక్స్ కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మన ఆదాయం ఎంత మన ఖర్చులు ఎంత అనేది ఇన్కమ్ టాక్స్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది అందులో అనుగుణంగా మనం ఏ అంటే మన ఖర్చులు ఎంత మన ఆదాయం ఎంత లేదా ఒకవేళ దాంట్లో కూడా వివిధ రకాల ఆదాయాలు శాలరీ ఇన్కమ్ ఒక ఫామ్స్ ఉంటాయి శాలరీ ఇన్కమ్ ఒక ఫామ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాంటి అద్దె ఆదాయం ఇచ్చినప్పుడు అద్దెలు వచ్చినప్పుడు అద్దె ద్వారా ఆదాయం సంపాదించడం దానికి ఒక ఫామ్ ఉంటుంది అట్లా వ్యాపారం చేసుకునే వ్యాపారం వృత్తి చేసుకునే ఒక విధమైన ఫామ్ ఉంది సో వీళ్ళందరూ ఏంటంటే అప్ టు మీకు సంవత్సరం మొత్తం మీద 2.5 లక్షల ఆదాయం ఉన్నంత వరకు అవసరం లేదండి అంటే ఎలా 2.5 లక్షల ఆదాయం అని ఎలా చెప్తాం మనం ఒక ఎంప్లాయ్ అనుకోండి చిన్న ఎంప్లాయ్ 50,000 రూపాయలు నెలకు శాలరీ అనుకుంటే సంవత్సరానికి మనకు 6 లక్షల రూపాయలు వస్తాయి చాలా ఖర్చులు ఉంటాయి గెస్టులు వస్తారు ఇంటికి ఫ్రెండ్స్ మీద ఖర్చు పెడతాడు బట్టల మీద ఖర్చు పెడతాడు ఈ ఖర్చులన్నీ రావు కదా అందులో అంటే ఇవన్నీ లిమిట్స్ పెడతాడు ఆ స్కూల్ ఫీజు కూడా ఇంత ఉండాలి హాస్పిటల్ అవి మినహాయించి ఆదాయం లెక్క అవన్నిటి కూడా మనకి ఇన్కమ్ టాక్స్ లో ప్రతి ఒక్క ఖర్చు ఏ ఖర్చు మీకు అనుమతి ఇవ్వబడుతుంది ఇన్కమ్ టాక్స్ యాక్ట్ లో అనేది ప్రతిదీ పొందుపరచండి దారుణం అని కాదండి దీనికి కూడా దీని వెనక కూడా ఎంతో మంది మేధావులు ఉండి మనం ఒక సామాన్యుడు కావచ్చు లేదా ఒక పరిమితమైన స్థాయిలో కట్టే వాళ్ళకి అంటే చిన్న స్థాయిలో కట్టే వాళ్ళకి ఏ రకమైన ఎగ్జెంప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి చిన్న ఆదాయం ఉంటుంది కాబట్టి పెద్ద ఆదాయం వచ్చి ట్యాక్స్ ఎంత వేయాలి అనే దానికి కూడా వీటి వెనకాల కూడా ఎంతో మంది మేధావులు ఆలోచించే పెట్టారు ఇక్కడ దానికి అనుగుణంగా ఏ ఖర్చుకి ఎంతవరకు మనం ఇప్పుడు స్కూల్ ఫీజు ఉంటుంది మీకు ప్రభుత్వ పాఠశాలలు కట్టే వాళ్ళు ఉన్నారు ఒక మధ్యస్థాయి కాన్వెంట్ స్కూల్లో ఫీజులు కట్టే ఉన్నారు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో కట్టే ఉన్నారు నేను 5 లక్షల ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాను కదా నాకు 5 లక్షల ఎగ్జెంప్షన్ రావాలనేది కరెక్ట్ కాదు కరెక్ట్ అండి మీరు అన్నది అంటే మీరు స్కూల్ ఫీజులు అవ్వచ్చు కరెక్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీరు అంటే స్కూల్ ఫీజులు అలాగే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ చేసేది అసలు నిజంగా అయితే 6 లక్షలు 8 లక్షల పైగా ఖర్చు అవుతుంది మీకు అందుకనే పరిమితంగా లేదంటే కొన్ని ఉదాహరణతో సహా ఇన్కమ్ టాక్స్ లో పొందుపరచడం జరిగింది మీరు ఒక సాధారణ ఎంప్లాయ్ అనుకోండి మీరు అన్నట్టు మీకు 50,000 శాలరీ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు అన్నట్టు 6 లక్షలు అనుకోండి సంవత్సరం మొత్తం మీద సో ఈ 6 లక్షల్లో మీకు స్కూల్ ఫీజులు కట్టిన పిల్లలకి ట్రావెలింగ్ ఉన్నా కూడా లేకపోతే ఇంటి అద్దె కడతారు ఇంటి అద్దెకు అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ కి లేదా మీరు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టినా వీటన్నిటి కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టారు ఇవన్నీ పోగా అవే పరిగణనలోకి తీసుకొని పరిమితి మిగులు బ్యాలెన్స్ మిగులు
వస్తే మీకు అందులో మిగులు ఆదాయం వస్తే అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మీకు ఇందులోనే స్టాండర్డ్ డిడక్షన్ అని ఇస్తున్నారు, 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. మీకు అట్లాగే బేసిక్ ఎగ్జెంప్షన్ 2.5 లక్షలు ఉంటుంది. అంటే ఆ 2.5 లక్షల వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనేది ఉంది. సో వీటన్నిటికి కూడా ఖర్చులు ఉన్నాయి. ఇంత అవుట్ రైట్గా మనం ఏం పురాత రాతి యుగంలో లేం కదండి వచ్చిందంత కట్టేయమని చెప్పడానికి కూడా. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాము. ఈ యాక్ట్ను పొందుపరిచిన వెనకాల కూడా చాలామంది మేధావులు ఉన్నారు. ఎంతోమంది దీని మీద చర్చ జరిగిన తర్వాతే దీని ప్రజల మీదకి పన్ను రూపేణ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పోగా మీకు మిగులు ఎంతైతే ఉందో దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి. మీరైనా ఇంకొకరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళైనా, వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం తీసుకోండి, ఆఫీస్ అద్దె ఉంటుంది, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, ఆఫీస్లో ఖర్చులు ఉంటాయి, జీతాలు ఉంటాయి, మీకు రెంటల్ ఖర్చులు కట్ట అన్నీ. అంటే ఇది దారుణమా సామాన్యమా అనే దాన్ని మనం నిర్ణయించుకునే బదులు పబ్లిక్ లో చర్చ జరుగుతుంది. మీరు అన్నది వాస్తవం, దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ప్రతిసారి కూడా చాలా మంది కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వెళ్తున్నాయి. 2.5 లక్షలు పాత చాలా రోజుల కింద పెట్టారు, దాన్ని ఎనహాన్స్ చేయండి, దీనివల్ల మేము కొంచెం ఊరట చెందుతామని సామాన్య మానవులు చాలా మంది విజ్ఞప్తులు చేయడం జరుగుతుంది. అది నేను అదే అంటే, నేను అదే సామాన్యుడిగా ప్రతి సంవత్సరం కూడా మన ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయి. విజ్ఞాపనలు పంపించే వాళ్ళు పంపిస్తున్నారు ప్రతిసారి. సో అయితే దీని మనం ఎంతవరకు ఇవ్వాలి అంటే, దీని లిమిట్ పెంచుదామా లేకపోతే వచ్చే ఎగ్జెంప్షన్ లిమిట్స్, మీరు అంటే స్కూల్ ఫీజు సపోజ్ 1.5 లక్షల వరకు ఎగ్జెంప్షన్ అనుకుంటే దాన్ని 2 లక్షలు చేద్దామా? ఎందుకంటే ఖర్చులు పెరిగి ఇప్పుడు కరోనా తర్వాత కూడా ఖర్చులు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. సో వీటన్నిటి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుందని మనం కూడా అంటే మా ఆడిటర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ తరపు కూడా ప్రతి సంవత్సరం మా తరపున కూడా మేము కొన్ని విజ్ఞాపనలు చేస్తుంటాం. అలాగే మన సామాన్యులు కూడా చేస్తుంటారు, ఇండస్ట్రీ వర్గాలు చేస్తుంటాయి. వీళ్ళన్నీ కలిపి చేసినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుందని, ట్యాక్స్ రూపేణా ఒక మినహాయింపులు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవరికైనా మీకు మళ్ళీ సీనియర్ సిటిజన్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నాయండి, అంటే 2.5 లక్షలకు పరిమితి, 3 లక్షలకు పరిమితి, అలాగే 5 లక్షలకు పరిమితి. ఆయా వయసు వారిని బట్టి అంటే సీనియర్ సిటిజను సూపర్ సీనియర్ సిటిజన్ అనే స్లాబ్స్ బట్టి అప్పుడు 2.5 నుంచి 3, 3 నుంచి మళ్ళీ 5 లక్షలు వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది. అంటే వయసు రీత్యా మీరు ఇప్పుడు మీరు అన్నారు ఇంత ట్యాక్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు 5 లక్షలు అంటే సూపర్ సీనియర్ సిటిజన్ ఉంటారు వాళ్ళకి కొంచెం మందులు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు, దానికి కావున దాన్ని బట్టి 5 లక్షలు చేశారు. దాన్ని ముందుకు ఇంకా పెంచాలా అవసరం ఉంది అనేది వాటికి కూడా చర్చ జరుగుతుంది. ఏదో ఒక రోజు మంచి అంటే అది నిజంగా ఈ ఈ కాలానికి ఇప్పుడు దాన్ని పెంచాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ప్రభుత్వాల మీద కూడా ఉంది అన్నమాట. కొన్ని సామాన్య చిన్న ఎంప్లాయీస్కి అయితే ఈ ట్యాక్స్ బాధడు ఉంది. అదే మనం స్కూల్ మేనేజ్మెంట్లు అనుకోండి, వాటి ఫీజు ఒకటి ఉంటుంది అఫీషియల్గా 30,000, 20,000, కానీ అక్కడ దాని పక్కన డొనేషన్ ఉంటుంది. ఆ డొనేషన్ ఏమో కనిపించదు, ఆ డబ్బు మీద ఐడి వాళ్ళకి ఏమో అలాంటివి ఉండదు. డొనేషన్కి ఎగ్జెంప్షన్స్ లేవండి. ట్యూషన్ ఫీజు అని ఉంటుంది, డొనేషన్ ఎంత కలెక్ట్ చేసి వాళ్ళు ఎవరు వీళ్ళు చేయాలి రాయడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఆ వ్యాపార వర్గాలకి అవకాశం ఉంది. డొనేషన్ అయినా కూడా వ్యాపార వర్గాలు కూడా లేదండి. మీకు స్కూల్ సంబంధించిన ఫీజుల్లో ఇన్కమ్ ట్యాక్స్లో ప్రత్యేకంగా స్పెసిఫై చేయబడ్డది ట్యూషన్ ఫీజు అని ఉంటుంది. ఆ ట్యూషన్ ఫీజు వరకు మాకు ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకోగలుగుతాం, వాటి వరకు మినహాయింపు ఉంటుంది. మీరు స్కూల్ ఫీజు కడితే 4-5 రాస్తారు మీరు స్లిప్లో. పబ్లిక్ సంగతి కాదు, వ్యాపారవేత్తలు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద రైట్స్ జరుగుతూ ఉంటాయి. అవును అవును, వాళ్ళు చూపించే డబ్బేమో ఫీజు మాత్రమే చూపిస్తారు, స్లిప్ ఉంటుంది. ఆ డొనేషన్ కట్టరు, అది చూపియరు, ఆ డబ్బు అలాగే ఉంటుంది. అందరూ అలానే ఉంటారని అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. మీరు అన్నట్టు కొన్ని స్కూల్ చూపిస్తే చూపించినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు కదా రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దృష్టిలో పడతారు. పడినప్పుడు ఇప్పుడు మిగిలించామనుకున్నది అప్పుడు పడుతుంది, అంతే తేడా. ఈ మార్కెట్ వాల్యూ తర్వాత రిజిస్టర్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ, ఈ తేడా ఏంటంటే దీన్ని కనిపించదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్? ఎలా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 3 లక్షలు ఉన్న 10 లక్షలు ఉన్న ప్రాపర్టీ వాల్యూ అది 50 లక్షలు ఉంటుంది, 40 లక్షలు ఉంటుంది. ఆ డబ్బు ఎలా చూస్తుంది ఇన్కమ్ ట్యాక్స్? అదే ఆ డిఫరెన్స్ కూడా మీకు వాళ్ళ డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చినప్పుడు అక్కడలో మన మార్కెట్ వాల్యూ 50C అనే సెక్షన్ ఒకటి ఉంది, దాని కింద కూడా వాల్యుయేషన్ చేస్తారండి. అది రిజిస్టర్ వాల్యూ ఎంత ఉంది, ఒకవేళ దానికన్నా ఎక్కువ పక్కన వాళ్ళు మీరు ఇప్పుడు మీ భూమి పక్కన మీరు
ఒక 10 లక్షల ప్రాపర్టీని 50 లక్షలు కొన్నారు అనుకోండి, మీరు 50 లక్షలు చేయించుకున్నారు అనుకోండి, నేను 10 లక్షలకే చేయించుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అడుగుతారు ఆయన 50 ఎందుకు చేసుకున్నాడు, మీరు 10 ఎందుకు చేసుకున్నారు, దీని వాల్యూ 50 కదా అని అడుగుతారు. అప్పుడు మీరు సరైన డాక్యుమెంట్ చూపిస్తే నాకు కూడా ఎగ్జెంప్షన్ ఇస్తారు, లేదు అనుకుంటే నన్ను కూడా 50 లక్షలు పెట్టి కట్టిస్తారు. సార్ ఒక విషయం చెప్పండి, ఇందాక మీరు అన్నారు 2.5 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని, ఎవరో తాతల నాటి ఆస్తి ఉంటుంది, ఇల్లు అమ్ముకుంటాడు అతను, 1 కోటి రూపాయల పైన డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఆ 2 డాలర్ పైన అంటే అదేనండి, మీ వాటిలో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. మీరు అనేది క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది, క్యాపిటల్ గెయిన్స్ కింద వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు అంటే పూర్ లెగసీ లే హైరార్కీ ద్వారా వచ్చినప్పుడు మీకు లెగసీ ద్వారా మీకు అంటే మీకు కుటుంబ వారసత్వం ద్వారా వచ్చిన ఏదైతే ఉంటుందో దానికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏ రోజున ఏ డేట్ తీసుకోవాలి, ఏ డేట్ వరకు కట్ ఆఫ్ పాయింట్ తీసుకోవాలి, ఆ రోజున వాల్యూ ఎంత, అదే వాల్యూ ఈ రోజు పెడితే ఎంత వస్తుంది, అట్లా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు క్యాపిటల్ గెయిన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దానికి తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్ట ఎగ్జామ్షన్కి మీకు అంటే మీరు పడ్డ వచ్చింది మిగిలినంత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కాకుండా దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ట్యాక్స్ పరిధిలో నుంచి దాన్ని తీసుకొని మీరు ఇంకొక చోట ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకో బిల్డింగ్ దాంట్లో పెడితే ఎంత సేవ్ వస్తుందనేది ఇన్కమ్ ట్యాక్స్లో అది కూడా పొందుపరచడం జరిగినది. సో అప్పుడు వచ్చిందంత ట్యాక్స్ పడుతుంది అనేది కరెక్ట్ కాదు, మీ ట్యాక్స్ దీన్ని ట్యాక్స్ ప్లానింగ్ అంటారు. సో మీకు అలాంటి ఇష్యూ ఏదైనా ఇష్యూ సామాన్య అంటే ఎవరైనా వీక్షకులకు అలాంటిది వస్తే మీరు మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా చార్టర్డ్ అకౌంటెంట్ని కలిసి మీరు ఆ క్లారిఫికేషన్ తీసుకుంటే మీరు ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ని మీరు క్లెయిమ్ చేసుకుని తక్కువ ట్యాక్స్లో మీకు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? రైతులు పొలాలు కొంటారు, కొంటుంటారు, అమ్ముతుంటారు, వాళ్ళ పంట ఆ పంట మీద వచ్చే ఆదాయం దానిపై ట్యాక్స్ ఎలా చేయాలి, వాళ్ళు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుందా? రైతు వరకు మాత్రం మన భారతదేశంలో అగ్రికల్చరల్ ఉత్పత్తులు కానివ్వండి, అచ్చంగా రైతు అమ్మితే, అలాగే అగ్రికల్చరల్ భూమి అమ్మినా కూడా దాని మీద ట్యాక్స్ ఎలాంటి ట్యాక్స్ లేదండి. ఇది అగ్రికల్చర్ ఉత్పత్తులకు మన ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం జరిగింది. అది ట్యాక్స్ అది వేరే వాళ్ళు ఒక వ్యాపారంగా మార్చుకుంటే దాన్ని ఖచ్చితంగా అది ట్యాక్స్ కింద వస్తుంది. కాబట్టి అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మిన తర్వాత అగ్రికల్చర్ ఉత్పత్తులు రైతు అమ్మిన అలాంటి ట్యాక్స్లు అయితే మన దగ్గర లేవండి. ఆ మినహాయింపులు రైతులు ఉంటే వాళ్ళు కంగారు పడేది పని ఏం లేదు. వ్యాపారస్తులకు అయితే వాళ్ళ ప్లానింగ్ చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ అంతా ఉంటారు, సర్వీస్ ఉంటారు, వాళ్ళు స్మూత్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కానీ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ట్యాక్స్ సంబంధించి ఎలా ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళు డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు అనవసరంగా, అంటే అనవసరంగానే కాదు నేను చెప్పేది, జనరల్ గా దేశానికి సంబంధించిందే, దేశ అభివృద్ధి కోసమే ట్యాక్స్ పే చేయాల్సిందే, కాకపోతే వాళ్ళందరూ కోట్ల కోట్లు మినహాయింపులు రాయితీలు పొందుతున్నప్పుడు సామాన్య ప్రజలు ఎందుకు పోలేకపోతున్నారు, వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకోవాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలండి? అంటే ఏం చేయాలి, ఇక్కడ సింపుల్ అండి. ఇప్పుడున్న అవేర్నెస్ సోషల్ మీడియా ప్రపంచంలో మీకు పెద్ద కష్టమేమి కాదు. మనకున్న అంటే ఇన్కమ్ ట్యాక్స్లో పొందుపరిచినటువంటి అంశాలను మనం ఆకలింపు చేసుకొని మనం ఎంతవరకు ట్యాక్స్ని మనం తగ్గించుకోవచ్చు అనేది ప్రతి అంశము మీకు మీకు అంటే ఫస్ట్ సోషల్ మీడియాలో చూసుకొని గూగుల్లో చూసుకోవడము లేదా దానికి అనుగుణంగా అది చూసుకొని ఖచ్చితంగా చార్టర్డ్ అకౌంటెంట్ల సలహా అయితే తీసుకుంటే ఉత్తమమైన మార్గం అనేది మేము చెప్పగలుగుతాం. మీరు సోషల్ మీడియాలో చూసి అదొక బేసిక్ అంటే ఫండమెంటల్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, కానీ దాని కన్ఫర్మేషన్ మాత్రం మీరు దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ని కలిసి మీ ఆదాయ వివరాలను సమర్పించినట్టయితే ఖచ్చితంగా మీకు వాళ్ళ ట్యాక్స్ ప్లానింగ్ చేసి మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న సెక్షన్లని ఫాలో అవుతూ వాటిని కంప్లై అవుతూ అప్పుడు వాటిని మీకు ట్యాక్స్ తగ్గించే మార్గం చెప్తారు. కాబట్టి అంటే మధ్యవర్తుల్ది వాళ్ళ మా వాళ్ళు నమ్మకుండా ఖచ్చితంగా చార్టర్డ్ అకౌంటెంట్ని మీరు అప్రోచ్ అవుతే వాళ్ళని కలిసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మీకు అన్ని జాగ్రత్తలు చెప్పి తక్కువ ట్యాక్స్ ఉండేటట్టే చూస్తారు. అది ఒక మంచి ఉత్తమమైన మార్గము. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఖచ్చితంగా మీరు ఆ సిఏ పాస్ అయ్యి ప్రాక్టీస్ చేసే వాళ్ళని కలిస్తే మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగలేదు, ఏ రకంగా అయితే మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఒక మంచి డాక్టర్ ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన డాక్టర్ని అప్రోచ్ అవుతున్నామో అలానే ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఫైనాన్షియల్ హెల్త్ బాగుండాలి అంటే ఆర్థికపరమైన ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 2 టైర్ సిటీస్లో చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్లు వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కాకుండా మీరు వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం, ఒంగోలు ఇలాంటి ఏది తీసుకున్నా కూడా ప్రతి టౌన్ 2 టైర్ సిటీస్లో కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ అవైలబుల్ ఉన్నారు. కాబట్టి మీకు తెలిసిన వారి ద్వారానో లేకపోతే మీరు
ఇంకొకరి ద్వారా చూసుకొని చార్టర్డ్ అకౌంటెంట్ సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందండి. సరే, డబ్బుకు సంబంధించి లావాదేవీలు ఎంత లిమిట్ ఏముందని, డైరెక్ట్ గా క్యాష్ తో ట్రాన్సాక్షన్స్ ఆ లేకపోతే బ్యాంక్ ద్వారానే చేయాలా, దాని లిమిట్ ఎంత ఉంది? 10,000 20,000 అంటే మనం ఏదైనా కొనేటప్పుడు మార్కెట్ జనరల్ గా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అయితే 10,000 దాటి క్యాష్ పే చేయకూడదు. 10,000 వరకు క్యాష్ లిమిట్ ఉంది. ఆ 10,000 దాటి క్యాష్ అంటే మనం చెక్ రూపేణనే కట్టాలి. అంటే చెక్ ఆన్లైన్లోనో అంటే ఏదైనా త్రూ బ్యాంకింగ్ ద్వారా జరగాలి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పరిమితులు. కాకపోతే మన రోజువారీ కార్యక్రమంలో కొంతమంది ఫాలో అవ్వడం కష్టమైన పని ఇది, బట్ యాక్ట్ ప్రకారం మనం ఫాలో అవుతే ఇది మంచిది. ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు 3CD 3CB ద్వారా చేస్తున్నా, ఈ దాదాపు ఈ రూల్ అనేది నేను అనుకోవడం 20-30 ఏళ్ళుగా ఉందనుకుంటున్నాను. అవును, చాలా మొదటి నుంచి ఉందండి. ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్? ఖచ్చితంగా చేయాలి. ఈ 3CB 3CD అనేది ఏంటంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ అంటారు. ఇవేంటంటే ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒక సర్టన్ లిమిట్ దాటిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆడిటర్ వెరిఫై చేస్తూ సర్టిఫై చేయాలి. చార్టర్డ్ అకౌంటెంట్ ఏం చేయాలంటే సర్టిఫై చేయాలని సైన్ చేసి ఇవన్నీ ట్రూ అండ్ ఫెయిర్ అంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఉన్నాయని సర్టిఫై చేసి ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్. అప్పుడు ఈ అంటే ఆ లిమిటేషన్ ఏంటంటే 1,00,000 రూపాయలు అనమాట. ఇప్పుడున్న పరిమితుల ప్రకారం 1,00,000 రూపాయలు దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు ఆ పరిధిలోకి వస్తారు. అప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అప్రోచ్ అయ్యి మీ ఆదాయకు సంబంధించిన వివరాన్ని సమర్పిస్తే ఆయన ఏదేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఏది క్లెయిమ్ చేసుకోకూడదు, వాటి పరిమితులు ఏంటి, అవన్నీ చూసి ఒక రిపోర్ట్ ఇస్తాడు. అంటే ఆయన ఒపీనియన్ ఇస్తాడు, ఎస్ మీరు ఈ రకం చేశారు, ఈ రకం చేశారు, దీనికి ఇది ఇలా చేయకూడదు కాబట్టి దీన్ని తొలగిస్తున్నారు అని చెప్పి ఒక రిపోర్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో పాటు రిపోర్ట్ కూడా ఇస్తారు, ఆడిటర్ రిపోర్ట్. ఈ 3CB 3CD అనేది ఇదే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ అనమాట. ఆ రిపోర్ట్ ఇస్తే అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ప్రకారం వెబ్సైట్లో సబ్మిట్ చేసేస్తే మీరు యూ బి సేఫ్ హ్యాండ్స్. సరే, ఒకవేళ ఐటీ రిటర్నే సబ్మిట్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? సింపుల్ అండి, అది మీకు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేస్తారు, చాలా చోట్ల మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. అది ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్ళింది అనుకోండి, డిపార్ట్మెంట్ దృష్టికి, మీకు నోటీసులు పంపించడం జరుగుతుంది. నోటీసులు పంపించిన తర్వాత దానికి అనుగుణంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. రెస్పాండ్ అవ్వకపోతే కూడా కఠినమైన ప్రొవిజన్స్ ఇన్కమ్ ట్యాక్స్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఏదైనా మనకు ఉన్నంత వరకు రిటర్న్స్ ఫైల్ చేసుకొని పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి. లేదంటే ప్రతిరోజు దినదిన గండంగా వాళ్ళు వస్తారేమో వీళ్ళు వస్తారేమో అని ఒక అభద్రతా భావంతో ఒక భయంలో గుప్పిట్లో బతికేదానికన్నా కూడా మనకున్న పరిధిలో మనం చార్టర్డ్ అకౌంటెంట్ అప్రోచ్ అయ్యి రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే మనం పీస్ ఆఫ్ మైండ్ ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సాధారణ ప్రజలకు డౌట్ ఉంటుంది, ఎక్కడో మన బ్యాంక్లో మనం చేసుకుంటుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనే డౌట్ ఉంటుంది సాధారణ పబ్లిక్కి, అది ఎలా సార్? ఇప్పట్లో అంటే మీకు తెలిసి ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. అంటే వాళ్ళు వాచ్ చేస్తుంటారా ఐటీ డిపార్ట్మెంట్? అంటే ఇంత లిమిట్ దాటి ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఏఆర్ అంటారండి. సో బ్యాంక్ కానివ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానివ్వండి, తర్వాత క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా సర్టన్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ దాటితే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి అంటే యాక్ట్లో వచ్చిన ప్రకారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు చేశారు. సో ఆటోమేటిక్గా మీరు ఒకసారి కదా రెండుసార్లు ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టి వెళ్తుంది. ఆ నోటీసులో వచ్చి ఇబ్బందులు పడే బదులు ముందుగానే మీరు స్వతహాగా ఫైల్ చేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. లేదంటే మీరు నోటీస్ పంపించి మీరు అంటే ఎంత లిమిట్ దాటితే నోటీసులు వస్తాయి? లిమిట్ మీ ఆదాయ మార్గం దాటితే, ఇప్పుడు మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 2.5 లక్షల ఆదాయం దాటి మీరు రిటర్న్స్ ఫైల్ చేసుకోలేదనుకోండి, ఏదో ఒక రోజు మీరు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేసుకుంటాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదో ఒకటి కొంటుంటారు, కొనడం అమ్మడం జరుగుతుంటుంది, మీరు ఏం మాకేం తెలియదులే మనం సైలెంట్ కొందాం అనుకుంటే మాత్రం అది కుదరని పని. ఈ రోజుల్లో వాళ్ళ రాడార్ వాళ్ళ పరిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నోటీసులు పంపిస్తే మాత్రం ఇబ్బంది పాలవుతారు. అలా లేకుండా ఉండాలి అంటే మీరు ఫైల్ చేసుకోండి, కొద్ది గొప్ప ట్యాక్స్ కట్టండి, దానికారణంగా దేశానికి అభివృద్ధిలో భాగమవుతారు. కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సరే, అప్పుడప్పుడు చూస్తుంటాం మనం ఎన్నికలప్పుడు రోడ్ల మీద కోట్ల రూపాయలు దొరుకుతుంటాయి, ఆ డబ్బంతా ఏమైంది సార్? అంటే అదే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు దొరికాయి అంటుంటారు కదా, దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ ఎవరైతే సర్చ్ ఆపరేషన్లో అంటే పోలీసు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ పని చేసి దొరకగానే చేసేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేస్తారు. కాదండి, నాకు తెలిసి అలాంటివి జరగవు. నాకున్న దృష్టిలో మాత్రం ఇన్కమ్ ట్యాక్స్కి చెప్తారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రొసీజర్లో భాగంగా నోటీసులు పంపించేసేసి వాళ్ళని మీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, సబ్మిట్ చేశారనుకోండి వెళ్ళండి కూడా వదిలేస్తారు, ఓకే ట్యాక్స్ కట్టిన ఇన్కమ్ ఏది వాళ్ళ అవసరాల నిమిత్తం అటు ఇటు జరుపుకుంటున్నారంటారు. దానికి లెక్క లేదనుకోండి ట్యాక్స్ పడుతుంది.
ట్యాక్స్ పడిద్దా లేకపోతే డబ్బు జప్త్ అయిపోతుందా? జప్తనే ఉండదు, దానికి ట్యాక్స్ కట్టిస్తారు. మీకు జప్తు చేయడం జరగదు, దానికి తగ్గకుండా మీ వివరాలు తీసుకుంటారు. ఇది ఆల్రెడీ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చింది అనుకుంటే వదిలేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్లో చూపించలేదు ఇంత ముందు అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మీకు పన్నులు వేసి మిగతాది మీకు ఇస్తారు. ఈరోజు కూడా టీవీలో చూసాం, 10 కోట్లకు పైగా డబ్బు పట్టుబడింది ముఖ్యమంత్రి ఇంట్లో, సీజ్ చేశారు, పిలుస్తున్నారు రేపు మండే అని. అవి ఎలా ఉంటాయి సార్? వాటి ఇక ఎన్ని చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఎవరైనా సరే, సామాన్యుడైనా అంతే, మా వ్యాపారస్తుడైనా అంతే, ధనికుడైనా అంతే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము డిస్క్రిమినేషన్ ఏం లేదండి. సామాన్యుడా లేకపోతే విఏపీ వివిఏపీల లేకపోతే ప్రధానమంత్రుల రాష్ట్ర ముఖ్యమంత్రుల గవర్నర్ల అందరూ ట్యాక్స్ కట్టాల్సిందే. కాబట్టి అందరూ ఆ యాక్ట్ ప్రకారం లోబడి పనిచేయాల్సిందే మనం. కాబట్టి అందరికి ఎలా ఫాలో అవుతారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఏ విషయంలోనే మిగతా వాళ్ళు కూడా అలానే ఫాలో అవుతారు నాకున్నంత పరిధిలో. ఓకే సార్, ఫస్ట్లో మీకు క్వశ్చన్ అడిగా, ఒక 50,000 నెల శాలరీ అనుకుంటే 6 లక్షలు వస్తే దాంట్లో ఒక 4-5 ఖర్చులు, స్కూల్ ఫీ, మెడికల్ ఖర్చులు, అవి చిన్న చిన్నవి పోను, మిగతా దానికి దాని మీద ఆదాయం మీద పన్ను అని. ఇప్పుడు మనం చూస్తుండ ఒక సినిమా తీస్తే 300 నుంచి 500 600 కోట్ల రూపాయలు వస్తుంది ఖర్చు పెట్టామంటున్నారు వాళ్ళు, ఆదాయం కూడా 2x-3x వస్తుంది. దాన్ని ఎలా లెక్క కడతారు ఐటీ డిపార్ట్మెంట్? ఏది ఆదాయం, వాళ్ళ ఖర్చు ఏంటి? ఇప్పుడు సామాన్య ప్రజలకి మిడిల్ క్లాస్ కు పెట్టినట్టు ఒక లైన్ ఉంటుందా, ఇది ఇది తర్వాత మిగులు అని, లేకపోతే వీళ్ళు ఏం చెప్తే అదే మిగులు? ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీరు చెప్పినప్పుడు సినిమా అన్నారు. మీకు సినిమా వచ్చి 1 లక్ష సినిమా ముందు ఖర్చు పెడతారు, సినిమా హీరో మీద రెమ్యునరేషను, ఆర్టిస్టుల రెమ్యునరేషను, మిగతా విభాగాలకి అయ్యే ఖర్చులు, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్స్. సో కలెక్షన్స్ అంటే ప్రతి టికెట్ మీద వసూలయ్యే డబ్బులు. సో అవన్నీ కూడా కలెక్షన్స్, వాళ్ళ ఖర్చులు మొత్తం బేరీజ్ వేసుకొని మన ఇన్కమ్, మన ఎంత కలెక్షన్స్ వచ్చాయి, మనం ఎంత ఖర్చు పెట్టాము, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఎంత, మిగతా తర్వాతగా అందులో కూడా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ జీతాలు ఎంత, మన అడ్రస్ లొకేషన్ ఖర్చులు ఎంత, ట్రావెలింగ్ ఖర్చులు ఎంత, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ పోగా అలాగే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ కొనడానికైన ఖర్చు, వాటి మీద డిప్రిషియేషన్, తరుగుదల ఏంటి, ఈ అన్ని క్యాల్కులేషన్ తర్వాత మిగులు ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అదే లెక్కలే, మీరు చూపించిన లెక్కలే అంతే, చెప్పలే ఆదాయం అదే అంటే అంతే, అంతేగాని అంటే చూపించేంత వరకే. ఒకసారి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల దృష్టిలో ఇది కాదు, ఈ ఇన్కమ్ తక్కువ చూపించారని వాళ్ళకి అనుమానం కలిగితే ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ ఇచ్చే హక్కు, అధికారం వాళ్ళకు ఉంది. మీరు ఇప్పుడు ఒక సినిమా ఒక భారీ స్థాయి సినిమా తీశారు, సూపర్ డూపర్ హిట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సూపర్ డూపర్ ఇప్పుడు ఇన్కమ్లో 1 కోటి రూపాయలు మిగిలింది అన్నారనుకోండి, వాస్తవానికి విరుద్ధంగా అనిపిస్తుంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే అధికారులు అప్పుడు నోటీసులు పంపించేసి, బాబు ఏంది ఇది, బయట టాక్ ఏమో ఈ రకంగా ఉంది, ఇక్కడ ఏమో మీరు ఒక కోటి చూపించారు, మీ ఆదాయ మార్గాలు చూపించండి అంటారు. అప్పుడప్పుడు సర్చులు రైళ్లు జరుగుతుంటాయి కదండి, కొంతమంది సినిమా వాళ్ళ మీద కూడా జరుగుతూ ఉంటాయి. అదే ఏంటంటే వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనలో మాట సార్, 10 కోట్ల పైన తీసుకుంటారు ఒక హీరో, అంత డబ్బు కడతారు ఇన్కమ్ ట్యాక్స్? అంటే ఇది బియాండ్ ద లిమిట్, ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ క్లారిఫికేషన్లో ఉన్నాం కాబట్టి అవన్నీ మీరే జర్నలిస్టులు మీరే చెప్పాలి. ఇక మాకు ఒక ఆడిటర్ కింద మా దృష్టికి వచ్చిన ఆదాయ వివరాలు తీసుకుంటాము, వాటిని ఖర్చులు మేము చూపిస్తాము, ఉన్నంత ఖర్చులు చూపిస్తాము, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తాము. చూపిస్తారా లేదా అనేది ఒక జర్నలిస్టులుగా మీరే ఆ పాత్ర వహించి లేదా అనేది పబ్లిక్కి తెలియజేయండి. కానీ నిజంగా బాధితులు అనే వాళ్ళంతా మిడిల్ క్లాస్, చిన్న ఎంప్లాయీసే అనిపిస్తుంది. పెద్ద పెద్ద వ్యాపార వ్యవస్థలకి భారీ ఎత్తున రాయితీలు, రుణమాఫీలు. అదే ఇప్పుడు మనకి మన ఆలోచన 10 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద వాళ్ళకి, అది ఎలా సాధ్యమైందండి? అంటే సాధ్యం కాదు, దానికి పద్ధతి ప్రొసీజర్ పాలసీకి సంబంధించిన విషయాలండి, మేము మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అడుగుతున్నారు కాబట్టి అవి మీరు అడిగే ఇవన్నీ కూడా ప్రభుత్వం పాలసీలు సంబంధించి రాజకీయంగా మేము అలాంటి వాటిల్లో మేము ఒపీనియన్ ఇవ్వలేము, ఇవ్వకూడదు కూడా మాకున్న ప్రిన్సిపల్స్ ప్రకారం అనేదా భావించొద్దు. సార్, ఈ బిజినెస్ చేసే విషయంలో వ్యక్తిగతంగా వెళ్ళడం బెటరా, లేకపోతే తర్వాత ప్రైవేట్ లిమిటెడా, లేకపోతే లిమిటెడా, ఈ తేడాలు ఏముంటాయి సార్? పార్ట్ ఏదో ప్రొప్రైటర్, ప్రైవేట్ లిమిటెడ్, లిమిటెడ్ అంటారు అనుకుంటా. అంటే ఇక్కడ అంటే మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా ఇండివిజువల్ చేసినప్పుడు ప్రొప్రైటరీ ఫామ్ అంటారు, ఇద్దరు కానీ అంతకంతమంది ఎక్కువ మంది చేసినప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్ అంటారు, లేదు మీరు కార్పొరేట్ స్టైల్లో వెళ్ళారంటే ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ అని ఉన్నాయండి. అంటే వీటి ఒక్కొక్క దానికి ఒక రకమైన అడ్వాంటేజెస్, దానికి తగ్గట్టుగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా వెళ్ళారనుకోండి,
ఇది ఇండివిజువల్ మీరు ప్రొప్రైటరీ ఫామ్ అంటే మీరు ఒక పేరుతోటి బిజినెస్ చేస్తున్నారు మీకు ఇండివిజువల్ స్లాబ్స్ అప్లికబుల్ అవుతాయి అంటే అది మీరు మీ టర్న్ ఓవర్ పెరుగుతున్న కొద్ది కోట్లల్లో ఇండివిజువల్ చేయాలంటే లిమిటేషన్స్ ఉంటాయి మీకు అంటే ఆదాయం ఎక్కువగా పడే పన్నులు ఎక్కువ పడే విధంగా మీ ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేసిన ఖర్చులు కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్ ఫర్మ్లో ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న వెసులుబాటు ఇక్కడ ఉండదు ఎక్కువ ట్యాక్స్ ఇక్కడ ఆ ప్రొపరేటర్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి సో అలాగే పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని బిజినెస్ చేయాల్సి ఉంది అందులో కొంచెం స్కోప్ ఎక్కువగా ఉంటుంది మీరు అంటే మీ మూలధనాన్ని ఎక్కువగా ఇద్దరు కలిసినప్పుడు న్యాచురల్గా మూలధనం పెరుగుద్ది అందులో స్కోప్ పెరుగుద్ది మీకు ఎక్స్పాన్షన్కి బిజినెస్కి అలాగే ఖర్చులు కూడా ఎక్కువ చూపించుకునే స్కోప్ ఉంటుంది అలా ఉంటుంది అలాగే ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది ప్రైవేట్ లిమిటెడ్ అన్నప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దృష్టిలో కూడా ఉంటారు అంటే అక్కడే రిజిస్టర్ చేయించుకోవాలి మీరు సో ప్రైవేట్ లిమిటెడ్ అన్నప్పుడు మీకు ఒక బ్రాండ్ వాల్యూ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఒక ప్రైవేట్ లిమిటెడ్ అనగానే మీకు చూడగానే ఒక రకమైన గుర్తింపు లాగా ఉంటుంది అంటే అంబియస్ అంటే ఇన్ జనరల్ సెన్స్లో చెప్తున్నాను మీకు సో ప్రొప్రైటర్కి పార్ట్నర్షిప్ ఫర్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనగానే డైరెక్టర్ అండ్ జనరల్గా ప్రైవేట్ ఈ లిమిటెడ్ కంపెనీస్లో అందులో ఉన్న భాగస్థులు అంటే మీన్ డైరెక్టర్ అని అనుకోండి ఒక డైరెక్టర్ అంటే పదం వాడతాము పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ అంటాము ఇండివిజువల్ ఉన్నప్పుడు వ్యాపారస్తుడు వ్యక్తిగతంగా అంటాము సో మీరు స్థాయిని బట్టి చేసుకునే దాన్ని బట్టి మీకున్న క్లయింటెల్ పరిధి బట్టి మీరు ఏది పెట్టుకోవాలనేది మీకే అర్థమవుతుంది ఒకసారి దిగిన తర్వాత మేము కూడా సజెస్ట్ చేస్తుంటాం మీరు అంటే మీకు మీకు మీ స్థాయి పెరుగుతున్న కొద్ది వ్యాపారంలో మీరు పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టుకుంటే మంచిదా ప్రైవేట్ లిమిటెడ్ అయితే మీద లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటే బెటరా అనేది దాంట్లో ఉన్న ఎగ్జెంప్షన్స్ కూడా అలానే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ పోతే మీరు చాలా కంప్లైన్స్ మ్యాటర్స్ ఉంటాయి అలాగే వాటి తగ్గట్టు కూడా మీకు ఒక మంచి గుర్తింపు ఇన్ జనరల్ అంటే జనరల్ సొసైటీలో గుర్తింపు దాని తగ్గట్టు మీ యొక్క వ్యాపార స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకని మా దగ్గర జనరల్గా కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే క్లయింటెల్ యొక్క హిస్టరీ వాళ్ళు చేసే వ్యాపార స్థాయి నుంచి కూడా గైడ్ అవునవును లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ అంటే అది కూడా ఒక మంచి ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో మీకు గుర్తింపు ఉంటుంది అంటే ఇటు ఇటు పార్ట్నర్షిప్ ఫామ్ కాకుండా అటు ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా ఉండాలి అంటే అంటే ఒక కార్పొరేట్ స్టైల్ అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కింద మీకు గుర్తింపు రావాలండి అదొక ఒక అదొక మార్గం అదొక రకమైన ఆర్టిఫిషియల్ కంపెనీ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు జనరల్ టర్మినాలజీలో పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా ప్రైవేట్ లిమిటెడ్ అయినా ఎల్ఎల్పి అయినా కూడా మన వ్యక్తిగత మనుషులను ఎలా అయితే చేస్తే అక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు అంటే దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది మీకు ఒక పాన్ కార్డు వస్తుంది దాన్ని సపరేట్గా పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఒక సపరేట్ పాన్ కార్డు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్కి ఒక సపరేట్ పాన్ కార్డు వస్తుంది అలాగే ఎల్ఎల్పికి ఒక ప్రైవేట్ పాన్ కార్డు అదే మీరు వ్యక్తిగతంగా ప్రొపరేట్ అనుకుంటే మీదే పాన్ కార్డు ఉంటుంది మీ ఇండివిజువల్గా ఏదైతే ఉందో అదే ఉంటుంది అన్నమాట సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందులో కొంతమంది ఈ సొసైటీ రిజిస్టర్ చేస్తారు అవునండి మళ్ళీ కొంతమంది ఫౌండేషన్ ట్రస్ట్ రిజిస్టర్ చేస్తారు మూడు ఉంటాయి కదా సార్ సొసైటీ ఫౌండేషన్ ట్రస్ట్ ఇవన్నీ కూడా జనరల్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటారు అంటే వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్ ఉండదు వాళ్ళకి ఎంతసేపు సహాయం చేసుకోవడం ఒకరికొకరు అంటే ఆ గ్రూప్లో సభ్యులు ఉన్నారనుకోండి ఆ సభ్యుల వరకు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ కూడా సంపాదించాలి ఆదాయాన్ని ఇదిగానే ఆలోచనతో పెట్టింది కాదు మీకు 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 ఏ అవసరం వస్తే మీకు ఆ హెల్ప్ చేయడం ఆయనకి ఇంకొక ఆయనకి ఏదైనా హెల్ప్ వస్తే ఆయనకి హెల్ప్ చేసుకోవడం నాకు ఏదైనా అవసరం వస్తే హెల్ప్ చేసుకోవడం అంటే విత్ ఇన్ ది గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఒకరికొకరు సహాయం చేయడానికి సొసైటీ జనరల్ లేదా ట్రస్ట్లా పెట్టుకోవచ్చు ట్రస్ట్లు పెట్టి మనం పేదలకు సహాయం చేస్తుంటాం అన్న భోజనాలు పెడుతుంటారు వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ బట్టలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా రకరకాలు జరుగుతుంటాయి ట్రస్ట్ ద్వారా అంటుంటారు సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ప్రాఫిట్ కాదు సేవ చేయడం ఒక సంస్థను పెట్టి దాని ద్వారా లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద ఎగ్జెంప్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాటి తగ్గట్టుగా అనుమతులు తీసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అనుమతులు తీసుకొని దాని ద్వారా మనం ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తే జీరో ట్యాక్స్ పడుతుంది మీకు అట్లా అప్పుడు ట్యాక్స్ పడుతుంది అనమాట ఎందుకంటే మీరు ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నారు కాబట్టి మీరు అలాగే మీకు ఆదాయం సంపాదించాలి దాని మీద మిగిలించుకోవాలని లేదు కాబట్టి దట్స్ బేసిక్ అంటే బేసిక్ మోటివ్ వచ్చేసే సేవ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా దాని తగ్గట్టుగా పరిమితులు అంటే ఎగ్జెంప్షన్స్ కూడా ఉన్నాయి అప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు జనరల్గా బిజినెస్ చేయడానికి డబ్బు కావాలి
డబ్బు కావాలంటే సొంత డబ్బన్న పెట్టుబడి పెట్టాలి లేకపోతే బ్యాంక్ నుంచి లోన్ కావాలి బ్యాంక్ లోన్ అనేది సాధ్యం కాదు అంత ఈజీ కాదు ఇప్పుడు మొత్తం ట్రెండ్ నడుస్తుంది స్టార్టప్ ట్రెండ్ మొత్తం స్టార్టప్ ఒక 100 బ్రాంచెస్ పెట్టుకోవాలి అనుకుంటే దాని డబ్బు కావాలి ఆ డబ్బు ఇందాక మీరు ఎల్ఎల్పి మోడల్ లో గనుక ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న తల అక్కడ నుంచి డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందా ఇన్కమ్ టాక్స్ ఖచ్చితంగా వచ్చుకుంటది మీరు ఏదైనా కూడా మీరు సంపాదించింది వైట్ ఇన్కమ్ మీరు ఆల్రెడీ పన్ను కట్టి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అలా డబ్బు కలెక్ట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు మీరు ఏ బిజినెస్ మోడ్ లో అయినా మీరు దీని ఇన్వెస్ట్మెంట్ పూలింగ్ అంటారు పూలింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆ డబ్బు సేకరణ చేసి మీరు ఒక ప్రత్యేక పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో కానీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కానివ్వండి వాటిలో లిమిటేషన్స్ పెట్టారు ఆ లిమిటేషన్ అనుగుణంగా మీరు ఎంతమంది దగ్గర నుంచి అని తీసుకురావచ్చు బిజినెస్లో పెట్టుకోవచ్చు బిజినెస్లో పెట్టుకుని దాన్ని రన్ చేయొచ్చు సో గొప్ప పూలింగ్ ఇప్పుడు మన ఏ వ్యాపారస్తులకి సొంత డబ్బులే ఉండవు అందరికీ ఉండవు కదండి చిట్ ఫండ్ కంపెనీలో లేదా ఫైనాన్స్ కంపెనీలో డబ్బు కలెక్ట్ చేయడాన్ని అంటే అంతనే అంటున్నాను మీకు డబ్బు కలెక్షన్ అంటే డబ్బు కలెక్షన్ దేనికోసం చేస్తున్నారు అనేది స్టార్టప్ బిజినెస్ కోసం చేస్తున్నామంటే స్టార్టప్ అవ్వచ్చు మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అవ్వచ్చు దేనికైనా డబ్బు సేకరణ చేయాలి అంటే ఖచ్చితంగా వాటి తగ్గట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో అవ్వచ్చు లేదా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ లో అవ్వచ్చు దాంట్లో పరిమితులు మెన్షన్ చేయడం జరిగింది వాటికి అనుగుణంగా మీరు చేస్తే మీకు యూఆర్ అవుట్ ఆఫ్ ది డేంజర్ వాటికి ఎగనెస్ట్ గా డివియేట్ అయి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి దృష్టికి వస్తుంది సో కాబట్టి పూలింగ్ ఆఫ్ ఫండ్స్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బు మీద కూడా ట్యాక్స్ కట్టాలా 30% ఇన్వెస్ట్మెంట్ కలెక్షన్స్ కావాల్సిన లేదు మీకు అదే చెప్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆల్వేస్ ఎప్పుడు కూడా మీకు మిగిలిన ఆదాయం మీదే మీకు ఇన్కమ్ అనేది రైజ్ అవుతేనే అది ల్యాండ్ అమ్మడమా బిల్డింగ్ అమ్మడమా శాలరీయా లేకపోతే రెంట్ ద్వారానా లేకపోతే షేర్లు అమ్మడం ద్వారానా లేకపోతే ఇంట్రెస్ట్ ద్వారానా లేకపోతే బాగా బిజినెస్ ద్వారానా వృత్తి ద్వారానా అనేది కూడా ఇటు అన్నింటిలో ఏదైనా కూడా మీకు రూపాయి పెడితే 2 రూపాయలు వచ్చినప్పుడు అంటే మీరు పెట్టిన దానికి ఎక్కువ వచ్చింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా కొంత ట్యాక్స్ కట్టండి అంటేనే ఇక అంతేగాని పెట్టుబడి కావదు లోన్స్ తీసుకున్నా అవ్వదు అట్లా కాదు మీకు చేసిన వ్యాపారం మీద మిగిలితే మీరు చేసిన పని మీద డబ్బు ఆదాయం వస్తే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంతే ఇప్పుడు సొసైటీగా ఏర్పడి వాళ్ళంతా కలిసి ఇన్వెస్ట్ చేసుకుని చేయడం అదొక మోడల్ ఈ ఎల్ఎల్పి ద్వారా ఇలా కలెక్ట్ చేసుకోవడం 30% కలెక్ట్ చేస్తే దాని మీద పన్ను కట్టాలి అని అది కలెక్షన్ కలెక్ట్ చేసినంత మాత్రం ట్యాక్స్ కట్టమని ఎక్కడ చెప్పరండి నాకు తెలిసినంతలో మీరు ఓన్లీ ఎప్పుడు వెన్ యూ డూ ద బిజినెస్ వెన్ యూ అరైజ్ ది ఇన్కమ్ దెన్ ఓన్లీ యూ హావ్ ద ట్యాక్స్ లయబిలిటీ అంతే మీరు డబ్బులు అప్పు తీసుకురాగానే ట్యాక్స్ కట్టాలంటే ఇంకా అప్పు తీసుకోవడం ట్యాక్స్ కడితే ఇది ఎవడు వల్ల వ్యాపారం చేయలేరు కాబట్టి అది కరెక్ట్ కాదు అది మీరు వ్యాపారం చేయడానికి అప్పు తెచ్చుకోవచ్చు దాని మీద కట్టాల్సిన పని లేదు వ్యాపారం చేసిన తర్వాత మీకు మిగిలితే ఆదాయం మిగిలితే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటుంది ఇన్కమ్ ప్రభుత్వాలు కానీ మీరు జస్ట్ వ్యాపారం కోసం అప్పు మీద ట్యాక్స్ కట్టమంటే ఇంకెవరు వ్యాపారమే చేయలేరు ఇక అచ్చా 2.5 లక్షల ఆదాయం దాటితే కంపల్సరిగా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయాల్సిందే అని అంటున్నారు అయితే ఎప్పటికప్పుడు తమ వ్యాపారానికి సంబంధించి లేదా తమ ఆదాయానికి సంబంధించిన వివరాలని ఆడిటర్ దగ్గరికి వెళ్ళి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే హాయిగా ఉండొచ్చు అంటున్నారు ప్రముఖ ఆడిటర్ రాజశేఖర రెడ్డి గారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ మీ వరలక్ష్మి హాయ్ ఐఎమ్ రాజేశ్వరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఏమండోయ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి జిఆర్టీవీ ఛానల్ లైక్ ఇట్ share it watch it and don't forget to subscribe it by the way I am your Rekha Rao